తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ కానుపర్తి భానుప్రసాద్ రావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భానుప్రసాద్ రావు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ తానుపర్తి భానుప్రసాద్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులు సమర్పించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి భానుప్రసాద్ రావు మాట్లాడుతూ 75 సంవత్సరాల క్రితం నిజాం నిరంకుశ పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనం కావడం జరిగిందన్నారు. ఆ శుభ దినాన్ని పురస్కరించుకుని మనం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ సమానత్వాల కోసం కొమరం భీమ్, దొడ్డి కొమరయ్య లాంటి ఎందరో వీరులు వీరోచిత పోరాటం చేసి అమరులయ్యారని వారిని స్మరించుకుంటూ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి మలి తుదిదశ ఉద్యమాలు సాగాయని కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తుదిదశ తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని అత్యంత వేగంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అన్ని రంగాల ప్రజలకు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య సదుపాయాలు, మహిళలకు పౌష్టికాహారం, రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక గురుకుల పాఠశాలలు నెలకొల్పి జూనియర్ కళాశాలలుగా, డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసి పీజీ వరకు ఒకే చోట విద్యను అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అద్భుత పురోగతిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలవడంలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఇక ముందు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, డిపిసి డిసిపి వైభవ్ గైక్వాడ్, అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం రేణుక, ఏసీపీ మహేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలనలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా జాతీయ స్థాయిలో అంటే భారతదేశంలో సమైక్యమైనటువంటి దినంగా ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ రోజు ఈ సెప్టెంబర్ 17 నాడు జాతిలో మనం కూడా భారత జాతిలో సమైక్యమైనటువంటి సందర్భం కాబట్టి ప్రత్యేకంగా ఈ రోజుని ఒక శుభదినంగా మనం అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాడు అనేక మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఆ పోరాటంలో అనేక మంది అమరులైనటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఇది. ప్రధాన భూమికను పోషించినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా మనం చెప్పాలంటే ప్రధానంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తుల్లో ఆదివాసీ యోధుడైనటువంటి కొమరం భీమ్ గారు కావచ్చు, అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు కావచ్చు. ఈ పోరాటంలో అనేక సందర్భాల్లో తమ తమ రచనలతో తమ తమ వాగ్ధాటితో ప్రజల్ని ముందుకు నడిపించినటువంటి మహనీయులు ఎందరో, రావి నారాయణ రెడ్డి గారు కావచ్చు, స్వామి రామానంద తీర్థ కావచ్చు, దేమిరెడ్డి నరసింహారెడ్డి గారు కావచ్చు, ఈ విధంగా బొమ్మగారి ధర్మభిక్షం గౌడ్ గారు కావచ్చు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు కావచ్చు, బద్దం ఎల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, ప్రజా ఉద్యమాన్ని నడిపినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్మరణ చేసుకుంటూ మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతోమంది పెద్దలు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ ఇదిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయలో సమైక్యం చేయడానికి వారు చేసినటువంటి కృషి చేసినటువంటి వాళ్ళు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది నాయకులు కృషి చేసినటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా స్మరించుకుంటూ దాని తర్వాత జరిగినటువంటి మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములై
గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆ తుది దశ తెలంగాణ ఉద్యమం తొలి దశ ఉద్యమం జరిగింది మలి దశ ఉద్యమం జరిగింది తుది దశ ఉద్యమం కూడా జరిగింది ఈ తొలి దశలో కొంతమంది అమరులైనటువంటి వారు ఉన్నారు తొలి దశ తుది మలి దశలో కొంతమంది అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారు అదేవిధంగా తుది దశలో కూడా కొంతమంది అమరులైనటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రంగాల్లో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రైతు సంక్షేమమే ధ్యేయంగా అదే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా అటు వివిధ రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు కావచ్చు లేకపోతే ఈ రోజు యువతకి పూర్తి స్థాయిలో విద్యను అందించడంలో కావచ్చు లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయాలను అందించడంలో మెరుగైన వైద్య సదుపాయాలను అందించడంలో కావచ్చు గతంలో ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 24 గంటలు విద్యుత్ నాణ్యమైన విద్యుత్ ఇచ్చేటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రంలో మనం రాగలిగాం అదే విధంగా అనేక అంశాల్లో పరిశ్రమల విషయంలో కావచ్చు పరిశ్రమలకు అనేక కొత్త పరిశ్రమలు ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రావడం జరిగింది అదే విధంగా ఐటీ పరిశ్రమ కావచ్చు లేక వివిధ రంగాలకు ఫార్మా కావచ్చు వివిధ రంగాలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా కొత్తగా మన రాష్ట్రంలోకి అనేకమైనటువంటి వచ్చు అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించుకున్నాం మన ముందే మన పక్కనే కాళేశ్వరం ప్రాజెక్టు మన కళ్ళ ముందు కనబడుతుంది ఖచ్చితంగా ఒక నిబద్ధతతో ప్రభుత్వం ముందుకు పోతుంది అందులో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీ వంతుగా నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అందిస్తున్నారు కాబట్టి వేగవంతంగా ముందుకు పోగలిగింది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మీ యొక్క పాత్రకి కృతజ్ఞతలు అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం పది జిల్లల నీ పిల్లలు కణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ నదీ పురితి గడ్డ రుద్రమది వీర గడ్డ కండద గండడు కుమురం భీముడే నీ బిడ్డ